कलकाल चल पर्वद्मा रुद्राणी रा रुद्राणी रंडी मैडम केक तिपते बर्थे जगह रही रुद्रा रुद्रा हैप्पी बर्थडे नीरजा हैप्पी बर्थडे स्नेहा पार्टी अंटे इंतेना ओक सरदा लेदु सांदडी लेदु नेनु पनि चेस्तानु इप्पुडु म्यूजिक पेडतानु अंदरं कलिसि डांस चेयाली Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Nene na, andru vachi dance cheyandi. Andru varasaga randi. मैडम रेंडी मैडम మేడం ఎలాగో డాన్స్ చేదు మీరేనా డాన్స్ చేయండి నేనా ఊర్కో నీజ ఆ రండి రండి అమ్మా అమ్మా డాన్స్ చేయాలి బరం నాకు రాదు అమ్మా అయ్యోసంద్రా కమ్ ఆన్ సందీప్ దా ఏ రా సందీప్ రుద్రా రుద్రా నో భరత్ ప్లీజ్ No. Bharat. Come on. Inka chalu Bharat. Arre. Come on. ఏంటి మ్యూజిక్ ఆగిపోయింది ఏంటా అని చూస్తున్నారా ఆగేది మ్యూజిక్ మాత్రమే కాదు మీ అందరి జీవితాలు కూడా అర్థం కాలేదా నేను ఇంటికి రాగానే ఈ రుద్రాని నన్ను అనుమానించింది ఎంతైనా మాజీ పోలీస్ కదా కనిపెట్టేసింది
తన అనుమానం నిజమే. నాలాంటి వాడు అన్నీ మర్చిపోయి వచ్చి చెల్లెలికి బర్త్డే పార్టీ చేస్తాను అంటే మీరెలా నమ్మారు? నేను వచ్చింది మీ అందరినీ చంపేయడానికి. కాకపోతే ఆ బాంబు గిఫ్ట్తో కాదు, ఇదిగో ఇప్పుడు మీరు సంతోషంగా తిన్నారు చూడండి, ఆ కేకులో పెట్టాను. అది పేలిపోయే బాంబు కాదు, కడుపులోకి వెళ్ళి రక్తంతో కలిసిపోయి ప్రాణాలు తీసే విషం. విషాన్ని కలిపాను. మీరందరూ కేక్ తిన్నారు కానీ నేను మాత్రం తినలేదు. ఎందుకో తెలుసా? మీరందరూ గిలగిలా కొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకోవడం నేను నా కళ్ళారా చూడాలి కదా. ఏంటి నమ్మడం లేదా? కేకు మీరు ఆర్డర్ చేస్తే నేనెలా విషయం కలిపానన్నా? చెప్తాను, ఏంటమ్మా కేక్ ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు అయింది? మీరు రాకపోతే వేరే కేక్ తెచ్చుకుందామని వెళ్తున్నాను, ఇంత లేట్ చేస్తే ఎలా? సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఓకే, ఇంతకీ కూల్ కేకేనా వేరే ఏదైనా తెచ్చావా? కూల్ కేకే సార్, బటర్ స్కాచ్ ఫ్లేవర్ సార్. ఏది ఒకసారి చూడండి, పోయినసారి చాక్లెట్ ఆర్డర్ ఇస్తే వెనిలా వచ్చింది. అవును, నీ బైక్లో పెట్రోల్ ఏదో లీక్ అవుతున్నట్టుంది, ఒకసారి చూడు. సార్ ఏమీ లీక్ అవ్వట్లేదు సార్, అంతా బాగానే ఉంది. అవునా? ఒకసారి పట్టుకో. హలో, ఎక్కడున్నావురా? 2 మినిట్స్ అక్కడికే వస్తున్నా. బాబు నాకు కొంచెం పని ఉంది, కేకు ఇంట్లో వచ్చేసాయి. ఓకే సార్. వచ్చేస్తానురా. ఆహా లేదు లేదు. మేడం కేక్. ఏంటి బాబు ఇంత లేట్ అయింది? సారీ మేడం. సరే వెళ్ళు. అలా ఎవ్వరికీ అనుమానం రాకుండా కేక్లో విషయం కలిపాను.
ఇంట్లో అందరినీ ఒకేసారి లేపేయాలని ఇంత ప్లాన్ చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది అన్నయ్య, వండర్ఫుల్. నీ ప్లాన్ చాలా బాగా అనుకున్నది అనుకున్నట్లు బాగా ఎగ్జిక్యూట్ చేసావు. సూపర్. అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి మా అందరినీ చంపేస్తున్నారా? అంటే నేను ఇప్పుడు పోతానా? ఎవ్వరూ చనిపోరు, ఎవ్వరికి ఏం కాదు. ఎందుకంటే మా అన్నయ్యకి కేక్ లో విషం కలపడం మాత్రమే తెలుసు, కానీ నేనది చూశానని తనకి తెలీదు. విషం కలిపిన కేక్ ని పక్కన పెట్టి నేను వేరే కేక్ తెప్పించాను. మనం తిన్న కేక్ లో ఏ విషం లేదు. ఇన్స్పెక్టర్ సార్, మీరిప్పుడు రావచ్చు. ఇన్స్పెక్టర్ గారు, మీ ముందే మా అన్నయ్య చేసిన పనేంటో అందరి ముందు ఒప్పుకున్నాడు. విషం పెట్టి మా అందరి ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేశాడు. వెంటనే అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, నీలో మార్పు రావాలి అని నేను చాలా ప్రయత్నించాను. ఇది ఇల్లు కాదు, దేవాలయం. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు దేవుళ్ళు అని నీకు అర్థమయ్యేలా చెప్పాలని చాలా సార్లు ట్రై చేశాను, కానీ నువ్వు వినలేదు.
చివరికి నాతో పాటు అందరిని పొట్టున పెట్టుకోవాలని చూసావు. కనీసం ఇప్పుడు నువ్వు అనుభవించబోయే ఈ జైలు జీవితమైనా నీలో మార్పు తీసుకొని వస్తుందేమోనని ఆశిస్తున్నాను. నన్ను క్షమించన్నయ్యా. ఏంటే నన్ను జైలుకు పంపించడానికి నువ్వు ప్లాన్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు నువ్వు ఈ ఇంట్లో ఎన్ని రోజులు సుఖంగా ఉంటావో నేను చూస్తాను. వీళ్ళందరూ ఎలా బ్రతుకుంటారో నేను చూస్తాను. నేనంటే ఏంటో మీకు చూపిస్తాను. తీసుకురండి. చూపిస్తాను, చూపిస్తాను. స్నేహ, ఏంటమ్మా ఇది? నిజంగా నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు స్నేహ. రుద్రాణి చెప్తున్నా కూడా నేను పట్టించుకోలేదు, కానీ నువ్వు మాత్రం ఈ కుటుంబాన్ని కాపాడావు. రియలీ రియలీ యు ఆర్ గ్రేట్ స్నేహ. స్నేహ, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మీ అన్నయ్యని జైలుకి పంపిస్తే నువ్వు ఒంటరిదాన్ని అయిపోతావు కదా. నాకు మీరందరూ లేరా అత్తయ్య? కనీసం అన్నయ్యలో ఇప్పుడైనా మార్పు వస్తే అంతే చాలు. సారీ అన్నయ్య, నిన్ను పోలీసులకి పట్టించుక తప్పలేదు. లేదంటే నువ్వు కోపంలో ఎవరిని హత్య చేస్తావో తెలీదు. ఇప్పుడు కేవలం అటెంప్ట్ మర్డర్ కేసులో కొంతకాలం శిక్ష అనుభవించి బయటకు వస్తావు. ఆ శిక్ష నీలో పరివర్తన తీసుకొని రావాలి, లేదంటే ఇంతకంటే పెద్ద శిక్ష పడుతుంది. నీకు ఆ పరిస్థితి రాకూడదు అనే నిన్ను పోలీసులకి అప్పగించానన్నయ్య, నన్ను క్షమించు. స్నేహ మీరా కూర్చోండి. మీ అన్నయ్య గురించి బాధపడుతున్నావు కదా. అదేం లేదు, ఇందులో బాధపడడానికి ఏముంది? తప్పు చేశాడు, అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం ఇప్పుడైనా వాడిలో మార్పు వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకుంటే అంతే చాలు. మీ అన్నయ్య తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతని ఆవేశంలో తప్పు లేదని నేను నమ్ముతున్నాను స్నేహ. మీ అన్నయ్య నా మీద పగ పెంచుకోవడం తప్పు కాదు. తను పడిన బాధ, నరకం నాకు తెలిసేలా చెయ్యాలనుకోవడం తప్పు కాదు. తప్పు ఎందుకు కాదండి? తెలిసి చేస్తే అది తప్పు, మీరు చేసింది తప్పు కాదు. కానీ ఇంత చెబుతున్నా వినకుండా మా అన్నయ్య చేసేది మాత్రం అక్షరాల తప్పే. ఎన్నిసార్లు చెప్పానో వాడికి, అన్నయ్య జరిగింది పొరపాటు వదిలేమని మొత్తుకున్నాను, కాని విన్నాడా? పోనీ కదా అని వదిలేస్తే ఎంత దూరం వచ్చాడో చూడండి. చివరకు ఇంట్లో అందరి ప్రాణాలు తీయాలని చూశాడు. అలాంటి మనిషి మారాలి అంటే శిక్ష పడాలి. లేదు స్నేహ, సందీప్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. తను స్వతహాగా చాలా మంచి వ్యక్తి, ఆవేశపడతాడంతే. అతని పరిస్థితి అర్థం చేసుకున్నాను కాబట్టే నేను మీ అన్నయ్యని ఏం చేసినా భరించాను, ఇంకా భరిస్తాను కూడా.
మీ అన్నయ్యని నేను బయటికి తీసుకొనొస్తాను. అతనికి నేను బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చే బాధ్యత నాది. వద్దండి, దయచేసి అలాంటి పని చేయకండి. అది చాలా ప్రమాదం. ప్రమాదం అని నువ్వు అనుకుంటున్నావు, ఇది నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను. స్నేహ, ఈరోజు నీ బర్త్డే. పుట్టినరోజు నాడు ఎవరైనా సంతోషంగా ఉండేలా గిఫ్ట్ ఇస్తారు గాని ఇలా కన్నీళ్లు పెట్టుకునే పనులు చేస్తారా చెప్పు. మీ అన్న చెల్లెళ్ల అనుబంధం ఎలాంటిదో నాకు తెలుసు స్నేహ. నువ్వు ఆనందంగా ఉండాలి. నా వల్ల నీ జీవితంలో మొదటిసారి కన్నీళ్లు ఎలా ఉంటాయో రుచి చూశాను. ఆ బాధ, ఆ కన్నీళ్లు అంతటితోనే ఆగాలి. నీ జీవితంలో నువ్వు హ్యాపీగా ఉండాలి. హ్యాపీ, హ్యాపీ. No happy, no happy, not happy, not happy. Rudra, hey Rudra, Rudra, ye chestuno aagu. Are you mad? Mar em cheyali? Chandrikani jagratuga chusko. Rudrani, చంద్రికని హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళింది నువ్వే కదా. ఇదిగో చూడు, ఈ రుద్రాణి చంద్రికని ఎత్తుకొని పోయి ఎక్కడో దాచేసింది. అందులో తన లాస్ట్ గా మాట్లాడిన నంబర్ తీసుకుని ఒకసారి ఫోన్ చేసి చూడు. నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఫోన్ చూపించు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.